రషీద్ హత్యకు సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి ఇతర దోషులను కూడా పట్టుకుని కఠిన శిక్ష పడాలని కుట్రదారులైన చెరుకుంపాలెం షమీం ఖాన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి పఠాన్ అయూబ్ ఖాన్, తెలుగుదేశం పార్టీ వినుకొండ పట్టణాధ్యక్షులు పేర్లను A1 A2లుగా చేర్చాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రషీద్ కుటుంబ సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఈ కేసు విచారణ సమయంలో పాల్గొంటారని, ఈరోజు రషీద్ హత్యకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని తెలిపిన ఎంఎన్ ప్రసాద్, ఈ క్రమంలో పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత ఇప్పటికీ 4-5 రిమాండ్ రిపోర్టులు వేశారని, దీనికి సంబంధించి దాదాపు 20 మందికి పైగా ఈ హత్యలో పాల్గొన్నారని, ఒకరు హత్య చేస్తుంటే మిగిలిన వారందరూ పహారా కాశారని తెలిపారు. ఇప్పుడు దాకా మేము చెప్పిన పేర్లు ఏది ఎక్కించాల, వాళ్ళకి తీసుకురావాలా, వాళ్ళ తెలుగు చెప్తే తెలిపిందా, మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఎన్ని రోజులు తిరగాలి, బిడ్డని పోగొట్టుకొని కూడా బాధలో ఉండి కూడా వస్తున్నామే, ఏదైనా న్యాయం మాకు? అంత కర్కోషంగా ఎందుకు చంపారు? మా బిడ్డ ఏం తప్పు చేశారు? నేను అమ్మని చెప్పట్లా, ఊరంతా అడగండి, మా బిడ్డ తప్పేమన్నా ఉద్యోగం చూసిన వాళ్ళందరూ అంత బాధపడుతున్నారే, చేయించిన వాళ్ళు అలా తిరుగుతున్నారు, ఇదైనా న్యాయం మాకు చేసేది? ఎంతమంది ఉన్నారో అది నేనక, ఎవరైనా నా పాపం నా ఉసురు తగలకుండా బోరు వాళ్ళు, ఇక్కడ వదిలిపెట్టిన దేవుడు అనేవాడు ఉంటాడు, చూస్తుంటాడు, ఎవరికి ఏం శిక్ష పడాలో శిక్ష పడాలి, ఖచ్చితంగా మా న్యాయం జరగాలి. ఆ షమీం ఖాన్కి మేము ఏం తప్పు చేశాం? ఆయనకు పిల్లలు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు కాదు, అంత పాపం ఏం చేశాడు మా అబ్బాయి? 4 దెబ్బలు పట్టి వదిలిపెట్టి నా బిడ్డ నా దగ్గర ఉండేవాడుగా తేడా తీసి అంత కక్ష ఎందుకు? ఏం పాపం చేశాడని వాళ్ళు ఇంతమంది ఉన్నాడు, ఇంతమందిలో నా అబ్బాయి లేని, మీకు చంపితేమన్నా వచ్చిందా? మీరు అన్నం తింటారా? 5 కోట్ల నమాజ్కి వెళ్తావు, ఏం చెయ్యను? అన్నమా నీకు అయిద్దా? మట్టి కొట్టుకొని పోతావు, నా ఉసురు తగలకుండా ఉండదు. ఎవరెవరు ఉన్నారో ఈ వెనక వాళ్ళందరూ బయటికి రావాలి. పోని పార్టీల వాళ్ళు ఇద్దరు ఒక పార్టీలో వాళ్ళే అంటున్నారు. సరే ఇప్పుడు మీ ప్రభుత్వం ఉందిగా, బయటికి వచ్చి అమ్మా నీకు జరిగింది అన్యాయం, నీ బిడ్డను నేను తీసుకురాలేను, నీకు న్యాయం చేస్తానని ఎవరైనా ఒక్కళ్ళు వచ్చి చెప్పిన వాళ్ళు లేరు మాకు. మీరు లేకపోతే మరి ఎందుకు రావట్లా బయటికి? వాళ్ళ పేర్లు ఎందుకు ఎక్కి ఇట్లా? అదొక్కటే మేము కోరుకునేది. వాడిని ఉరిదీయాలి, వాడు వెనకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి శిక్ష వేయాలి. కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి న్యాయ సహాయం అందజేస్తాను అని చెప్పి రషీద్ కుటుంబానికి ఆ రోజునే చెప్పారు, ఆ తర్వాత కూడా మాట్లాడారు. మరి ఆయన యొక్క సూచనల మేరకే ఈ పిటిషన్ కూడా వేయడం జరుగుతూ ఉంది, న్యాయ సహాయం అందించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా బాగా బిజీగా ఉన్నా కూడా మాజీ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వారి టైం కూడా వెచ్చించి ఇక్కడికి విచారణ టైంలో వస్తాను అని చెప్పి చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు. అట్లానే బ్రహ్మనాయుడు గారి యొక్క సూచనల మేరకు ఇవాళ ఈ పిటిషన్ వేయడం జరిగింది. బాధితులకు ఖచ్చితంగా న్యాయ సహాయం అందిస్తాము, చివరి దాకా కూడా అందిస్తాము, నిష్పక్షపాతంగా పోలీస్ ఏజెన్సీ విచారణ చేయాలి అని చెప్పి కోరుకుంటాము. ఈ రోజున మనందరికీ తెలుసు వినుకొండలో 17/7/2024 స్థానికంగా తొలి ఏకాదశి వినుకొండ ప్రజలకి పర్వదినం, అలానే ముస్లిం సోదరులకి మొహరం పండుగ. ఆ రోజున ప్రజలందరూ చూస్తూ ఉండగా చాలా పాసివికంగా బ్రూటల్ మర్డర్ జరిగింది రషీద్ది. ఆ మర్డర్ కేసులో వాళ్ళ బ్రదరు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ రోజునే పోలీస్ వారి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ పాశ్వికంగా హత్య చేయబడినటువంటి వీడియోని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మందికి పైగా ప్రజలు వీక్షించి నివ్వెరిపోయారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక దేశం పెద్దది భారతదేశం. ఇట్లాంటి భారతదేశంలోనే
ఇది జరగటం అనేది అందరినీ నివేరపరిచింది. దీంట్లో నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారు. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆ నేరస్తులకు శిక్షపడాలి, ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు అనేది అందరి యొక్క ఆవేదన. రషీద్ తోటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం లేకపోయినా ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరి యొక్క ఆవేదన అదే. ఈ క్రమంలో పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లు వేశారు. ఇప్పటికి 4-5 వాళ్ళు 1 నుంచి 20 మంది దాకా దీంట్లో పాల్గొన్నారు. వాళ్ళు కర్రలు మొదటి వాడు మర్డర్ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, సహకరిస్తారు, కర్రలు తీసుకుని కాపలా కాస్తూ ఉన్నారు, సహకరిస్తున్నారు అని చెప్పి 1-20 ముద్దాయిల్ని చేర్చడం జరిగింది. వీళ్ళలో పోలీసు వారు ఇప్పటికి కేవలం 14 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళని ఇప్పటికి కూడా అరెస్ట్ చేయలేదు. ఇవాటికి 50 రోజులయ్యి. ఇది కాక ఎఫ్ఐఆర్లో ఇద్దరు పేర్లు కుట్రదారులుగా, దీని వెనకాల ఉన్నటువంటి మద్దతుదారులుగా, కుట్ర చేసినట్టుగా, వాళ్ళ యొక్క హస్తం ఉన్నట్లుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు పేర్లను దాంట్లో ఉదహరించడం జరిగింది. వాళ్ళు చెరుకుంపాలెం షమీం ఖాను, ఆయుబ్ ఖాన్. కానీ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి పేర్లను, అంటే రిపోర్ట్లో ఉన్నటువంటి పేర్లను ఎఫ్ఐఆర్లో ముద్దాయిల జాబితాలో పోలీసు వారు ఎందుకన్నా చేర్చలేదు ఆ రోజు. కానీ తర్వాత రిమాండ్ రిపోర్ట్లో మాత్రం, తర్వాత వాళ్ళు భద్రగా వేసిన రిమాండ్ రిపోర్ట్లో సెక్షన్ 61(2) ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ వేశారు. అంటే కుట్ర గతంలో 120 బీసీఆర్పిసి ఉండేది, కొత్త చట్టం ప్రకారం 61(2) కింద వేశారు. కానీ ఇందులో కుట్రదారులు ఎవరు అనేది వాళ్ళు ఎక్కడ రివ్యూ చేయలేదు, ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు. దీనికోసం న్యాయం జరగట్లేదు అని చెప్పి ఇవాళ ఖచ్చితంగా పోలీసు వారి యొక్క ద్వారాలు మూసుకుపోయినాయేమో అనేటువంటి ఆలోచనతో న్యాయస్థానం యొక్క తలుపుని రషీద్ యొక్క కుటుంబ సభ్యులు తట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఇవాళ A1A2గా షమీం ఖాను, ఆయిబ్ ఖాన్ను కూడా ఇందులో చేర్చాలి అని చెప్పి, దీంట్లో కోర్టు వారికి కూడా అధికారం ఉంది కాబట్టి కాగ్నిజెన్స్ తీసుకోండి, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ముందుకొచ్చి ఇక్కడ వేయటం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటి గుర్తు చేస్తూ ఉన్నాను అందరికీ కూడా, మనందరి భారతదేశంలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి అందరికీ తెలుసు. ఆయన కౌరవ సభలో రాయబారిగా వెళ్ళినప్పుడు ఓ మాట చెప్పాడు, సత్యము ధర్మము అనేది దాన్ని రూయిన్ చేయబడుతున్నప్పుడు, అంటే అది నాశనం చేయడానికి సంకల్పించినప్పుడు ఎవరైనా సరే ఈ సత్యం ధర్మాన్ని ఎవరైతే నాశనం చేయడానికి సంకల్పిస్తారో దాన్ని ఎదుర్కోవడానికి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, దక్షత కలిగిన వాళ్ళు ఎవరైనా సరే మిన్నుకుంటారో, చూస్తూ ఊరుకుంటారో, వాళ్లే నాశనం అవుతారు, కానీ సత్యం ధర్మం మాత్రం నిలబడుద్ది అని చెప్పి ఆ రోజున కృష్ణుడు కౌరవ సభలో మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడంటే అక్కడ సత్యము ధర్మం గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు భీష్ముడు, ఉపాచార్యుడు, ద్రోణుడు, అట్లానే అశ్వత్థామ, విదురుడు, సంజయుడు లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి దాన్నే ఐన్స్టీన్ కూడా చెప్పాడు ప్రపంచంలో ఒక ఆయన ఏమని చెప్పాడంటే, ది సొసైటీ, ది వరల్డ్ విల్ నాట్ బి డిస్ట్రాయిడ్ బై దోజ్ హూ డూ ఈవిల్ బట్ దోజ్ హూ వాచింగ్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ అంటాడు. అంటే సమాజం ఎప్పుడు కూడా చెడ్డవాడి వలన చెడిపోవటం కన్నా ఆ చెడ్డ పనుల్ని ప్రశ్నించకుండా ఊరక చూస్తూ ఏమీ చేయకుండా నిష్క్రియాపరులుగా నిర్లిప్తంగా చూస్తూ ఉంటారో వాళ్ళ వల్ల ఈ సమాజానికి ఎక్కువ నష్టం అంటాడు ఐన్స్టీన్. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది కూడా అదే. కాబట్టి ఈ సందర్భంగా మనం ఏం చెబుతా ఉన్నామంటే, నేరస్తులు ఎవడైనా సరే చట్టం నుంచి తప్పించుకోకూడదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఇన్వెస్టిగేషన్ ఏదో అథారిటీ ఏదైతే ఉందో ఇవాళ స్పెక్టేటర్గా మిగలటానికి వీల్లేదు. పోలీసు వారు, ప్రభుత్వాలు వస్తే వెళతాయి, మారుతుంటాయి, కానీ వ్యవస్థ అనేది మాత్రం స్ట్రెంగ్త్గానే ఉండాలి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి పోలీసు వారు ఎప్పుడైనా సరే నిష్పక్షపాతంగానే విచారణ చేయాలి, ముద్దాయిల్ని ఇందులో చేర్చాలి ఖచ్చితంగా. కాబట్టి మీరందరూ కూడా, కాబట్టి ఇవన్నీ కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిగించాలి అని చెప్పి, ఇందులో ఇంకా ఎవరైతే కాల్ డేటా ఏదైతే ఉందో వాళ్ళకి చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ కాల్ డేటాలు ముఖ్యంగా బాధితులు వాళ్ళు చాలా పాశ్వంగా వాళ్ళ కుమారుడు వాళ్ళు చనిపోతే వాళ్ళకి అనేక అనుమానాలు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఎప్పుడూ కూడా వాళ్ళకి నమ్మకం కలిగించాలి, వాళ్ళకి ప్రతి అనుమానాన్ని కూడా తీర్చాలి, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని చెప్పి సందర్భంగా కోరుతూ వాళ్ళు మాట్లాడాలి.